ఈ రోజు అయితే మన ఇంటికి కావాల్సిన ఇంకొన్ని మంచి వస్తువులు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను చూపించే ప్రతి ఒక్క వస్తువు మనకి ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. మీషో కానీ ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆలీబాబా ఇలా చూసుకుంటే ఆన్లైన్ షాపింగ్స్లలో నేను చూపించే ప్రతి ఒక్క వస్తువు మన ఇండియాలోనే అవైలబుల్ అయితే ఉన్నాయి. మరి ఈ రోజు నేను చూపించే వస్తువులు కూడా మీరు చూసి మీకు కావాల్సిన ఆన్లైన్లో ఈజీగా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ బాక్స్ అనేది మనము బాత్రూంలో కానీ కిచెన్లో కానీ ఒక కార్నర్కి కనుక పెట్టుకుంటే, బాత్రూంలో మనం బ్రష్లు ఇలాంటివి, ఫేస్ వాష్ ఇలాంటివి వాడతాం కదా, వాటిని పెట్టుకోవచ్చు. కిచెన్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనకి గ్లాస్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా, వెనిగర్, సోయా సాస్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. పైన డోర్ కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ మనం స్నానం చేసేటప్పుడు నీళ్లు పడ్డా కానీ ఈ బాక్స్ అనేది అయితే పాడవకుండా అయితే ఉంటుంది. చూడండి, కిచెన్లో, బాత్రూంలో, ఇంకా బెడ్రూమ్లో ఈ బాక్స్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి డస్ట్బిన్. డస్ట్బిన్ విషయానికి వచ్చేస్తే మనం ఎక్కువగా నార్మల్ డస్ట్బిన్స్ అనేవి వాడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ డస్ట్బిన్స్ కనుక తీసుకొని మనం కిచెన్లో కబోర్డ్స్ ఉంటే కబోర్డ్కి కనుక పెట్టుకున్నాం అనుకోండి, నిజంగా మనం వెజిటేబుల్స్ కట్ చేసిన వెంటనే ఆ వేస్ట్ అనేది ఈ డస్ట్బిన్ కవర్లో అయితే వేసుకొని తీసేసుకొని మనం డైరెక్ట్ బయట ఉన్న పెద్ద డస్ట్బిన్లో వేసుకుంటే మన కిచెన్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇది తీయడం పెట్టుకోవడం కూడా చాలా చాలా ఈజీ అయితే ఉంటుంది. మరి ఈ డస్ట్బిన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి, అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మీరు కూడా తీసుకోవడం, ఎలా యూజ్ చేసుకోవడం అనేది ఇక్కడ మీకు క్లియర్గా అయితే అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంకా కిచెన్లో మనకి సెల్ఫ్లు కానీ లేదనుకోండి, కబోర్డ్స్ కానీ లేనప్పుడు ఇలాంటి స్టాండ్ కనుక తీసుకొని పెట్టుకుంటే చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇంకా మనకి బౌల్స్ కానీ కప్స్ కానీ పగిలిపోకుండా ఉండేటివి, గ్లాసెస్ అలాంటివి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సైడ్కి వచ్చేసి మనకి ఒక చిన్న బాక్స్ అయితే ఇస్తారు, అందులో స్పూన్స్ కానీ ఇంకా పైన మనకి నాన్ స్టిక్ ప్యాన్స్, పెద్ద పెద్ద గిన్నెలు అన్ని పెట్టుకోవడానికి కూడా చాలా చాలా యూస్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్టాండ్ వచ్చేసి మనకి 1000 నుండి 3000 వరకు మనకి ఎంత పెడితే అంత ఉంటుంది. ఇంకా స్లిమ్ సెల్ఫ్ అయితే ఇక్కడైతే చూస్తున్నారంటే ఇది కూడా చిన్న స్టాండ్ అనమాట, దీనికి 2 రోస్ వస్తాయి. దీంట్లో మనం వాషింగ్ మిషన్ పక్కన చిన్న గ్యాప్ ఉంటే అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, సో అందులో మనం పెట్టుకుంటే మనకి ఏదైనా ఉన్నప్పుడు లిక్విడ్స్, సోప్స్ ఇలాంటివన్నీ అందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు, కిచెన్లో కూడా పెట్టుకున్నప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇంకా ఇక్కడ చూసాం కదా. హాల్లో పెట్టుకోవచ్చు, డైనింగ్ టేబుల్ దగ్గర కానీ లేదనుకోండి టీవీ దగ్గర, సోఫా దగ్గర అయితే పెట్టుకుంటే ఈ స్లిమ్ సెల్ఫ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. దీంట్లో డిజైన్స్, మోడల్స్ చాలా ఉంటాయి. ఇంకా మనకి ఆన్లైన్లో ఇలాంటివి చాలా మంచి మంచి వస్తువులు అయితే దొరుకుతాయి. చాలా మందికి అయితే తెలియదు ఇలాంటివి ఉంటాయి, మనం ఇలా యూజ్ చేసుకోవాలి అని. ఈ టేబుల్ అయితే చూస్తున్నారు కదా, ఈ టేబుల్ అయితే మనకి ఎన్ని సెల్ఫ్స్ కావాలనుకుంటే అన్ని ఉన్న టేబుల్ అయితే మనం తీసుకోవచ్చు. ఇది ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం చాలా చాలా ఈజీ. మనకి కొత్త మోడల్లో ఉంటుంది, స్ప్రింగ్ సిస్టమ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మనకి సెల్ఫ్ తక్కువ ఉంటే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇలాంటిది కూడా మనము కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్లో మనము చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే స్టవ్ పక్కనే చిన్న చిన్న బాటిల్స్ కానీ మనం ఏమైనా డబ్బాలు ఉంటే అవన్నీ స్టవ్ పక్కన పెట్టుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు నిజంగా ఆ డబ్బాల పక్కన బల్లులు, బొద్దింకలు, పురుగులు ఇలాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి స్లిమ్ సెల్ఫ్ కనుక తీసుకొని మనం కిచెన్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చూడండి బాటిల్స్ ఏమున్నా కానీ, చిన్న చిన్న డబ్బాలు ఏమున్నా కానీ ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది, ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు. మనందరికీ తెలుసు ఆన్లైన్లో ప్రైస్ అనేది మనం తీసుకునే క్వాలిటీని బట్టి అయితే ఉంటుంది. మంచి క్వాలిటీ తీసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ లెస్ తీసుకుంటే ప్రైస్ తక్కువ ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం ప్రైస్ ఎక్కువ పెట్టి కొనుక్కోవడమే చాలా బెస్ట్ కదా. ఇక్కడ ఈ సెల్ఫ్ కూడా చూడండి చాలా బాగుంటుంది. నేను దీని గురించి అయితే మీకు చాలా టైమ్స్ చెప్పాలనుకున్నాను, చెప్పట్లేదు. ఏంటంటే మనం కబోర్డ్స్ పెట్టించుకుంటాం, కబోర్డ్స్ పెట్టించుకున్నాక 5-10 ఇయర్స్ తర్వాత చెద వచ్చేసి కబోర్డ్స్ అన్నీ పాడైపోతాయి, అప్పుడు మళ్ళీ మనం లక్షలు పెట్టాల్సిందే. అలా కాకుండా ఎలాంటి అల్యూమినియం కానీ ఐరన్ కానీ సెల్ఫ్స్ కనుక మనం పెట్టించుకుంటే ఇంట్లో లైఫ్ టైం మొత్తం పాడవకుండా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది కూడా చూస్తున్నారు కదా, ఈ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది, చాలా కలర్ఫుల్. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, మోడల్స్ అయితే ఉంటాయి. ఇందులో బుక్స్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ మనం 2-3 కలర్స్ తీసుకొని బుక్స్ హాల్లో ఒక ప్లేస్లో పెట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. ఇలాంటివే చాలా డిఫరెంట్ మోడల్స్లో మనకి ఇలాంటి సెల్ఫ్లు అయితే దొరుకుతాయి, చిన్నవి, పెద్దవి. సైజన్ బట్టేసి మనకి ప్రైస్ అనేది ఉంటుంది అన్నమాట. మనం పెద్దది తీసుకుంటే పెద్ద ఎక్కువ ప్రైస్ ఉంటుంది,
చిన్నది తీసుకుంటే తక్కువ ప్రైస్ ఉంటుంది, కానీ ఏది తీసుకున్నా కానీ మనకి ఏదో ఒక రకంగా యూజ్ అయితే అవుతుంది. అండ్ యూజ్ అయితేనే మనం కొంటాం, యూజ్ కాకుంటే అసలు అయితే కొనం కదా. సెల్ఫ్లు తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాంటివి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. సో నేను ఇంకొకటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే, నా ఛానల్లో 83K సబ్స్క్రైబ్స్ ఉన్నారు. సో మొన్నటి వరకు చాలా వీడియోస్ ఉండే, అవన్నీ నేను డిలీట్ చేశాను. డిలీట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం యూట్యూబ్ ప్రాబ్లం వల్ల డిలీట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఫేస్ అనేది రివ్యూ చేసి పెడుతున్నాను కాబట్టి కొంతమంది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు చూస్తున్నారు. పాతగా ఉన్న వాళ్ళు అయితే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్లీజ్ వచ్చి మళ్ళీ నా ఛానల్లో వీడియోస్ అయితే చూసి నాకైతే సపోర్ట్ చేయండి. మీకు ఛానల్ క్రియేట్ చేసినప్పుడు అయితే చెప్పాను, నేను కొంతమంది స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం కోసం ఈ ఛానల్ క్రియేట్ చేశానని. అలా అని ఓన్ వీడియోస్ కూడా ట్రై చేశాను. ఓన్ వీడియోస్ అయితే చాలా కష్టపడి పెట్టినప్పటికీ కూడా ఓన్ వీడియోస్కి అనేటివి అయితే వ్యూస్ అయితే రాలేవు. ఆన్లైన్ వీడియోస్కి మాత్రమే నాకు వ్యూస్ అనేటివి ఎక్కువగా వచ్చాయి. అందుకనే నేను మళ్ళీ ఆన్లైన్ వీడియోస్ నా ఫేస్ రివ్యూ చేసి పెడదామనేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయితే చేశాను. మీ అందరికైతే నచ్చుతుంది ఖచ్చితంగా. అండ్ ఇలాంటి ర్యాక్ కనుక తీసుకొని కిచెన్లో పెట్టుకుంటే మనకి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, చాక్లెట్స్, బిస్కెట్లు ఇలాంటి ప్యాకింగ్ ఉన్నాయన్నీ మనం ఇందులో పెట్టేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నిజంగా చాలా చాలా నీట్గా ఉంటుంది. మనకి రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది. అమెజాన్లో అయితే ఈ స్టాండ్ అయితే మనకి 900 నుండి 5000 వరకు మన క్వాలిటీని బట్టేసి ప్రైస్ అయితే ఉంటుంది. ఈ సెల్ఫ్ కూడా చూసారు కదా, ఇలాంటి సెల్ఫ్ కనుక తీసుకొని మనం బాత్రూంలో కనుక పెట్టుకున్నామనుకోండి బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సోప్స్ కానీ, లిక్విడ్స్ కానీ, ఇంకా ఫేస్ వాష్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని దీంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ సెల్ఫ్ కూడా కలర్ మంచి గ్రీన్ కలర్లో అయితే ఉంది. దీంట్లో ఆరెంజ్, రెడ్ వైట్, వైలెట్ ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బాత్రూంలో కార్నర్కి ఇలాంటి స్టాండ్ కూడా చాలా యూజ్ అవుతుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బాత్రూమ్ కట్టించుకున్నప్పుడు ఒక్కొక్కసారి సెల్ఫ్స్ పెట్టించుకుంటారు, ఒక్కొక్కసారి పెట్టించుకోరు. అలాంటప్పుడు యూజ్ చేసుకోవాలి మనం వాళ్ళకి ఇలాంటిది. మనం ఒక కార్నర్కి ఇలాంటి సెల్ఫ్ కనుక తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి నిజంగా చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనం అన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి వీలైనప్పుడు సెల్ఫ్ కట్టించుకుంటే ఈ స్టాండ్ అనేది మనం తీసేసుకొని ఫోల్డ్ చేసుకొని ఎక్కడైనా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓన్లీ బాత్రూంలోనే కాకుండా కిచెన్లో కూడా పెట్టుకోవడానికి యూస్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటాను, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది రౌండ్ బాక్సెస్, ఇందాక మీకు ఒక ర్యాక్ చూపించాను కదా కిచెన్లో పెట్టుకునేది, దాంట్లో రౌండ్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, వైట్ అండ్ బ్లాక్, గ్రీన్, రెడ్ ఇలా కలర్స్ అయితే చాలా ఉంటాయి. ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఎక్కడైనా అక్కడ క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈజీగా ఈ స్టాండ్ అనేది జరిపేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ చాలా యూస్ఫుల్ కూడా ఈ స్టాండ్ అనేది, మనకి తుప్పు పట్టడం కానీ పగిలిపోవడం కానీ ఇలాంటివి అయితే ఉండదు. కొన్ని లక్షలు పెట్టి కొనుక్కున్న వస్తువులే ఒక్కొక్క టైంలో పాడైపోతూ ఉంటాయి, కానీ మనం ఇంత చిన్నది ఏదైనా పాడైపోతే అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనుషులకే గ్యారంటీ లేదు, వస్తువులకి ఇంకెక్కడ గ్యారంటీ ఉంటుంది చెప్పండి. అండ్ దీంట్లో మీకు అన్ని డిజైన్స్ అయితే ఇప్పటి వరకు అయితే నేను అయితే చూపించాను. ఫ్రెండ్స్, ఇంకొకటి బ్యాక్గ్రౌండ్లో కొంచెం సౌండ్ అయితే వస్తుంది. సో దానికైతే నేను ఏం చేయలేను, ఎందుకంటే ట్రై చేస్తున్నాను ఆ సౌండ్, ఎందుకంటే పక్కన బిల్డింగ్ కడుతున్నారు. ఒక 1 మంత్ నుంచి ఇదే చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే వాయిస్ కూడా కొన్నిటికి ఇవ్వకుండా కొన్నిసార్లు పెట్టేశాను. దానివల్ల కూడా ప్రాబ్లం అయితే అయ్యింది. అండ్ ఈ సెల్ఫ్ కూడా చూడండి, ఇది సింగిల్ సింగిల్ బాక్స్ అయితే మనం అయితే కొనుక్కోవచ్చు. సింగిల్ సింగిల్ బాక్స్ కొనుక్కొని మనకి ఎన్ని బాక్సెస్ కావాలనుకుంటే అన్ని బాక్సెస్ సెట్ చేసుకొని 1 బై 1 పెట్టేసి లాక్ సిస్టమ్ ఉంటుంది, లాక్ చేసేసుకొని మనం సెల్ఫ్లో యూజ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇవన్నీ ప్రతి ఒక్క వస్తువు మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. మరి మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అక్కడ మీకు 100% మీకు ఏ వస్తువు కావాలని అది మెన్షన్ చేసి నాకు కామెంట్ చేస్తే ఆ వస్తువు లింక్ అయితే 100% నేను ఇన్స్టాగ్రామ్లో అయితే మీకు అయితే ఇస్తాను. అండ్ నేను ఇంతకుముందు యూట్యూబ్లో ఇచ్చేదాన్ని కానీ యూట్యూబ్లో అయితే ఎలాంటి లింక్స్ అనేవి అయితే ప్రొవైడ్ అయితే చేయను, ఇవ్వను. ఎవరు ఏమన్నా కామెంట్స్ చేయండి. ఒకరు కామెంట్ చేశారు నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పిక్ మెన్షన్ చేస్తాను నేను, మీరు చూడండి. వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ నాకు తెలియదు కానీ కానీ రోడ్డు మీద తిరిగే చిల్లరగాళ్ళని మాత్రం నాకైతే అర్థమైంది. ఒకరు ఎదుగుతుంటే ఎదగనివ్వండి, మీ సొమ్ము అయితే ఏం తీసుకొని తినట్లేదు కదా. మీకు నచ్చితే వీడియో చూడండి, నచ్చకపోతే వెళ్ళిపోండి.
మిమ్మల్ని మరీ బతిమిలాడి ఇది చూడండి ఇది కొనుక్కోండి అని ఏ యూట్యూబర్ కూడా మీకు చెప్పరు. జస్ట్ ఇలాంటి వస్తువులు బయట ఉంటాయని చెప్పడం కోసం ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు తప్ప మీరు దాన్ని కొనుక్కోవాలి, వేరే వాళ్ళకి కొనివ్వాలి, వేరే వాళ్ళని కొనుక్కోమని చెప్పడం ఇలాంటివి అయితే ఎవ్వరు ఏ యూట్యూబర్ అయితే చెప్పరు. యూట్యూబర్ అంటే ఏదో యూట్యూబ్లోకి వచ్చేసి డబ్బులు సంపాదించుకొని కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారని అనుకునేది అదన్నీ వదిలేయండి. ఎంత కష్టపడితే యూట్యూబ్లో 100 రూపాయలు వస్తాయో అది తెలియదు మీకు బయట ఉన్న వాళ్ళకి. కొన్ని లక్షల వ్యూస్ వస్తే మాత్రమే, ఒక 8,000-10,000 మాత్రమే మనకి ఇక్కడ యూట్యూబ్లో డబ్బులు వస్తాయి. 1 మిలియన్కి మనకి డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. మరి ఈ విషయం నేను ఎందుకు చెప్పాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను వాళ్ళ పిక్ కూడా సెండ్ చేస్తాను, చూడండి. ఇంకా చాలా మంచి మంచి వస్తువులు మనకి ఆన్లైన్లో అయితే దొరుకుతాయి అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి మనకి చిన్నగానే అనిపిస్తాయి కానీ అవి యూజ్ చేసుకుంటే మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనకి ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఈ వీడియోలో నేను మన ఇంటికి సంబంధించిన కొన్ని మంచి వస్తువులను అయితే చూపించాను. వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి, అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.